తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో భిక్షాటనకు బయలుదేరారు. ప్రస్తుతం మన ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, ఈరోజు మీరు తాడిపత్రి పట్టణంలో భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఏమైపడింది? ఎందుకోసం ఇది భిక్షాటన అంటారు? భిక్షాటన ఎందుకంటే వీళ్ళు రిపేర్ చేపారు. మొదట నేను చైర్మన్ అయితేనే అన్ని పనులు రిపేర్ చేపించి కండిషన్లో పెట్టి అంతకుముందు ఎమ్మెల్యే గారు ట్రాక్టర్లు పెట్టినారు విత్ ప్రూఫ్ ఐల్ షో యూ పెట్టినాడు. నేను వచ్చిన అన్ని బండ్లు రెడీ చేసి రోడ్లో పెట్టినా, కానీ ఏం చేసినారు? ఒక్కొక్కటి మళ్ళీ ఇచ్చేసి మేము ఎప్పుడైనా రిపేర్కి పంపించామంటే లేదు సార్ టెండర్కి పిలిచాలా, టెండర్కి పిలిచి పంపి, అరే మేము పెడతాము డబ్బులు అంటే లేదు. ఇప్పుడు ఏట్లో నీళ్లు కూడా పోతే 27 లక్షలు పెట్టి మేము చేస్తున్నాము. టెండర్ ఏం టెండర్? మేము చేసాము రెడీగా ఉన్నప్పుడు. ఎందుకంటే నాది బాధ్యత. ఇప్పుడు ఇన్ని మున్సిపాలిటీలు, ఒక తాడిపత్రి ఒక్క మున్సిపాలిటీ తెలుగుదేశం వచ్చిందంటే అర్థం ఏమి? ప్రజలు నా మీద నమ్మకంతో ఓడేశారు, మరి నేను ఒమ్ము చేసేదలుచుకోలే. ఎంతైనా సరే వదిలేదే లేదు. ఇప్పుడేదో పోలీసు, ఇప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీకి సర్ప్లస్ నిధులు ఉన్నాయి, మరి ఎందుకు వాహనాలను మరమ్మతు చేయలేకపోతున్నారు? మళ్ళీ బాడీకి ఇచ్చుకొని బాడీగా డబ్బులు చేసుకోవాలి ఉన్నారు మా ఎమ్మెల్యే, మా కమిషనర్. మా కమిషనర్ ముసవాడు, మా ఇంజనీర్ గంగిరెద్ది మాత్రం ఊపుతాడు. దీనికంతా ఒక షాడో ఎమ్మెల్యే గారు ఉన్నాడు, సూర్యనారాయణ రెడ్డి అని మా బంధువుగాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ డబ్బులు చేసుకుంటుంది అనుకున్నారండి మున్సిపాలిటీని పెట్టి. ఇప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీకి వాహనాలు అన్ని ఉన్నాయి, కానీ ప్రైవేట్ వాహనాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటారు? మళ్ళీ ఉన్నవే, నాకు డబ్బులు కావాలా, మా ఎమ్మెల్యేకి డబ్బులు కావాలా? ఆయన 10 రూపాయలు కూడా ఇచ్చిపెట్టాడు, 10 రూపాయలు ఇచ్చిపెట్టాడు. అసలు మేము ఈ వర్క్ షాప్ తీసుకుంటే ఇప్పుడు స్టాప్ చేసింది ఎవరు? ఆయన డివైస్కి ఫోన్ చేసి ఈరోజు బడి దిగకూడదు బండ్లు అంట. ఇంకేం చేయాలబ్బా? అంటే ప్రభాకర్ రెడ్డి ఒకటి చెప్పండి, నిరంతరం మీరు ప్రజల సమస్యల గురించి ముఖ్యంగా తాడిపత్రి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. దేశంలోనే ఒక అత్యుత్తమ మున్సిపాలిటీ పేరు కూడా తీసుకురావడంలో దీని వెనుక మీ కృషి ఉంది. మరి ఎందుకు ఈరోజు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు, మీ యొక్క ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే పరిస్థితి చేస్తున్నారు? రూల్ అండ్ రెగ్యులేషన్ ఉందా, కాన్స్టిట్యూషన్ ఉందా, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఉందా? ఏం లేదు, అంత పోలీస్ మయం. పోలీసులు మా డిఓఎస్పీ మయం, డిఓఎస్పీ మయం. ఆయన ఏమి ఆయన చెప్తే ఈయన వింటాడు, ఎందుకంటే ఇద్దరికి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి. లేకపోతే ఏమనుకోలేము మేము? కాదు, మున్సిపాలిటీ చెత్త బండ్లు తీసిపోయేదానికి కూడా ఒప్పుకోలేదంటే మీరే చెప్పండి ఏమవుతుందో, ఏం జరుగుతుందో. డివైఎస్పీకి ఎంత ఇంట్రెస్ట్? ఏమే, నేను చెప్పేది ఒకటి, ఆయన తీసిపోయారు సార్ పని వర్క్ షాప్లో. ర్యాలీకి పోకూడదు అంట, ఇంకా ర్యాలీకి పోకపోతే ఎట్లా? ఇవ్వడా డొనేషన్ ఇచ్చేది చూడాలి కదా బండ్లు కూడా ఎలా ఉన్నాయి ఏమని. అంటే ఈరోజు చూసినట్టయితే వాహనాలు నటుంచితే తాడిపత్రి పట్టణంలో కూడా జటిలంగా నీటి సమస్య ఉందని చెప్తున్నారు. మరి ఈ నీటి కోసం కూడా మీరు ప్రత్యేకంగా సొంత నీటిది అయిపోతుంది, నీటి తొందర లేదు. 12 బోర్లు కనెక్షన్ ఇచ్చినాను, కొత్త పైప్ లైన్ అమర్చినాను, కొత్త పైప్ లైన్ అమర్చినాను. ఇదిగో చూడండి బండ్లు అన్ని ఇడున్నాయి, బండ్లు ఏం లేదు, అన్ని బాగున్నాయి. విత్ సింపుల్ మెకానిజం వీ కెన్ డూ మెరాకిల్స్ విత్ దిస్ వెహికల్స్. చూడు ఎట్లా పడేసిన స్వీపింగ్ మిషన్, సామాన్లో పోతే ఎవరు లేదు. ఆడ ఒక బండి చూడండి, అంతే ఆడ చూడండి స్వీపింగ్ మిషన్లో అన్ని వేసారు. వెనకల ఆడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి, పెద్ద ప్రొక్లైన్లు ఆడ ఉన్నాయి. ఎవరు కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామన్న ఆలోచన మీరున్నారు. ఒక పక్క చూసినట్టయితే భారీగా పోలీసులు మోహరించారు, బయటికి రాకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. రేపు నుంచి నా ట్రాక్టర్లు పెడతా, ఫ్రీగా పెడతా, జనాదులు ఉన్నారు ఇచ్చేదానికి ఫ్రీగా పెడతా. అదిగో చూడండి, అది చూడండి స్వీపింగ్ మిషన్ ఎందుకు ఇచ్చినా అర్థం కాలేదు. తెచ్చే మూలకి వేసినారు, ఇదో ఇది స్వీపింగ్ మిషన్ మూలకి, ఇదో కప్పి పెట్టినారు బండ్లకంతా. బాగాలేదు పరిస్థితి, చాలా బాగాలేదు, దారుణం దారుణం. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి దేశ విదేశాల్లో ఉన్న తాడిపత్రిపైనే తన ఫోకస్ ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే తన ఊరు బాగున్నప్పుడే తాను సంతోషంగా ఉంటాననే ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే తాడిపత్రి పట్టల ప్రజలు ఎప్పుడు పారిశుద్ధ్య లోపంతో ఉండకుండా పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తూ ఒక ఉత్తమ మున్సిపాలిటీగా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తరంలో ఈరోజు చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక జీర్ణించుకోలేని పరిస్థితుల్లో, ఎందుకంటే తాను ఎంతో కష్టపడి తీసుకొచ్చిన డొనేషన్ల పైన తీసుకొచ్చిన వాహనాలన్నీ కూడా మూలకి వేశారు. కనీసం వాటిని మరమ్మతు చేద్దామన్నా కూడా ఇటు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. పోనీ తన సొంత నిధులతోనైనా మరమ్మతులు చేస్తామంటే ఒప్పుకొని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే పోలీసులు భారీగా మోహరించారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశగా అడుగులు వేయలేని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణంలో భిక్షాటన చేస్తూ ఇక్కడ పరిస్థితిని వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి తాడిపత్రిలో నెలకొంది. కెమెరా శేఖర్తో ప్రతాప్, TV5, తాడిపత్రి.